ఒకసారి పోల్స్ చూడండి రైతులకు బేడీలు వేసిన కేసీఆర్ తెలంగాణకు అవసరమా అవసరమే అవసరం లేదు అవసరం లేదు ఎనభై ఏడు శాతం మంది చెప్తున్నారు ఈ ఈ కేసీఆర్ తెలంగాణకు అవసరం లేదు అని రైతులకు బేడీలు వేసుడేంటి సెవెన్ హండ్రెడ్ ఫార్మర్స్ డైడ్ ఇండియా నీడ్ దట్ మ్యాన్ అవసరమే ఎందుకంటే రైతులు తగలబెట్టి కదా అప్పటి నుండి అయినా సరే ఓటు అమ్ముకోరు న్యాయంగా ఓటు ఎవరికి వేయాలో తెలుస్తుంది షేమాన్ కేసీఆర్ రైతుల మీద కార్లు వాడిని కూడా గురించి కూడా మేము మాట్లాడినాం వాణ్ణి ఇమీడియట్గా నడి రోడ్డు మీద నిలబెట్టి ఆనే సంపిడేయాలని చెప్పిన ఆ రోజున కూడా ఎవడైనా రైతుల గురించి చేస్తే అట్లాగే రెస్పాండ్ కావాలా విశ్వకర్మలను అవమానించిన కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి చెప్పాలంటున్నారు తొంభై ఒక్క శాతం మంది తొమ్మిది శాతం మంది నో అంటున్నారు ఈ టిఆర్ఎస్ వాళ్ళంతా ఎందుకంటే వాళ్ళ నాయకుడు కదా సో రైతులకు బేడీలు వేశారు మరి కాళేశ్వరం పేరుతో వేల కోట్లు మింగే అవినీతి పనులను బేడీలు వేసి రోడ్డుపై నడిపించాలి యావజ్జీవ శిక్ష విధించాలి పై రెండు చేయాలి ఫస్ట్ ఇది చేయాలి ఇరవై ఐదు శాతం మంది అంటున్నారు బేడీలు వేసి రోడ్డుపై నడిపించాలి అని గుంజుకు రావాలని యావజ్జీవ శిక్ష విధించాలి తొమ్మిది శాతం పై రెండు చేయాలని అరవై ఆరు శాతం మంది చెప్తా ఉన్నారు ఇంకునే ఏమన్నా తెలంగాణలో మీకు నచ్చిన లీడర్ ఎవరు ఇరవై రెండు వేల మంది కేసీఆర్ కేటీఆరా రేవంత్ రెడ్డియా బండి సంజయ్ ఆర్ ఈటల రాజేందర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేఏ పాల్ ఎవరా కేసీఆర్ కేటీఆర్ అబ్బా ఎంత ఎంత గొప్ప శాతం వచ్చింది వీళ్ళకి తొమ్మిది శాతం కేఏ పాలు కేసీఆర్ కేటీఆర్ పోటీ పడుతున్నారు ఇడ ఇరవై రెండు వేల మందిలో మన బతికీడు ఉంది రేవంత్ రెడ్డి నలభై ఎనిమిది శాతం బండి సంజయ్ ఆర్ ఈటల ముప్పై రెండు శాతం ఆర్ఎస్పి ఎనిమిది శాతం పాల్ మూడు శాతం దాదాపు నూట అరవై ఐదు మంది కామెంట్ చేసిరు ఇరవై రెండు వేల మంది ఓట్లేసిరు ఒక మంత్రిగా కేటీఆర్ పనితీరుకు మీరు ఇచ్చే మార్కులు ఎన్ని ఇరవై ఏడు ఇరవై ఏడు వేల మంది ఓట్లేస్తే అసలు మంత్రిగా అయిన పనితీరాడు ఎమ్మెల్యే కాడగాలి ఫస్ట్ అని నెక్స్ట్ ఎలక్షన్లో వార్డ్ మెంబర్గా పోటీ చేస్తే కేటీఆర్ గెలుస్తాడా మీ సో మీ మీడియాలో పెట్టండి సోషల్ మీడియా అంటే మీ ఫేస్బుక్లో పోల్ పెట్టచ్చు ఇన్స్టాగ్రామ్లో పెట్టండి ఇదే ద ఇదే ఎక్కువ అరవై రెండు శాతం మంది చెప్తున్నారు కేటీఆర్ నీకు సున్నా నుంచి ఇరవై శాతం మార్కులు ఇస్తున్నారు అంటే నువ్వు అట్టర్ ఫెయిల్యూర్ అనమాట అది ఇరవై నుంచి నలభై మార్కులు ఇస్తున్నారు పన్నెండు శాతం నలభై నుంచి అరవై మార్కులు ఇస్తున్నారు ఎనిమిది శాతం అరవై నుంచి ఎనభై శాతం ఇస్తున్నారు పద్దెనిమిది శాతం ఉంది నీ బతుకు సో ఇది ప్రజలారా దయచేసి ఆలోచించండి వీళ్ళు ఒకవైపున దేశ సంపదని మనం కట్టిన ట్యాక్స్ల ద్వారా వచ్చే సంపదని దోసుకుంటూ మన కులాలనే మన మన జాతులనే అవమానిస్తూ ఉన్నారు దీన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది